ఇంతమంది జనం సినిమా రిలీజ్ తర్వాత నేను ఇప్పుడే చూడటం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దిగు 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 నాగా నగన్న దిగు సుందరి నాగో నాగా. ఈ సాంగ్ మా ఇంట్లో ప్లే అవుతూనే ఉంటుంది. ఒకరోజు నేను షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చా, మా కూతురు వచ్చి నాన్న దిగు దిగు చెప్పిట్టు దిగు దిగు పెట్టు అంటుంది. నాకు అర్థం కావట్లా, ఏంటి దిగు దిగు నాన్న ఏంటంటే ఈ సాంగ్ అంట. పిల్లలకు మామూలుగా పట్టుకోలేదు ఈ సాంగ్. నేను విన్న వెంటనే నాకు తెలిసింది ఇలా తమన్ చేశాడని. నేను అనుకున్నా చాలా బాగా పట్టారు, హీరో పేరు మీద మంచి పాట పట్టిన తర్వాత నాకు అర్థం ఇది హీరో పేరు మీద జరిగిందా లేదా వంశీ పేరు మీద జరిగిందా అని. ఎందుకంటే ప్రొడ్యూసర్ పేరు కూడా నాగవంశీ కదా, ఆయన పేరు కొంచెం బాగుంటుందని పెట్టించుకున్నారా లేదా హీరో హీరో పేరు పెట్టినట్టు పెట్టి ఆయన కవరింగ్ ఇచ్చుకున్నారా అర్థం కాల. బట్ ఏదైనా కూడా స్కీమ్ అయితే బాగుంది, పాట అయితే అదిరిపోయింది. అందరు వచ్చి ఈ ఫంక్షన్ ఇలా బ్లెస్ చేస్తున్నాను మీ అందరికి మనస్ఫూర్తిగా. ఒక్కొక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ టైంలో నేను నాగశౌర్య గారు చాలా సినిమాలు చూశాను, చాలా చూశాను, కానీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశాను చెప్పచ్చు. చాలా అందగాడు, తనలో ఏదో ఒక స్వీట్నెస్, ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. తను మాట్లాడేప్పుడు కానీ తను చేసేప్పుడు కానీ ఏం చేసినా తనలో ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. నాకు ఆ ఇన్నసెన్స్ చాలా బాగా నచ్చుద్ది. తను డెఫినెట్లీ చాలా పెద్ద హీరో అవుతాడు, తను అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే అంత మంచి మనిషి వ్యక్తి పెద్ద హీరో అవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు తెలియని చాలా మంచి విషయాలు చెప్పాం, చాలా బాగా మాట్లాడాం. వెరీ 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 నైస్.